సారీ శ్వేత, తన డెసిషన్ చేంజ్ చేసుకున్నాడు. నీకు త్వరలోనే అంతకంటే మంచి మ్యాచ్ చూస్తాను. ఓకేనా? టేక్ కేర్, బాయ్. ఒసీ, నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా ఎందుకు చెప్పావు? మరేం చేయమంటావే? ఇద్దరు ఎస్ అన్నారు, తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత మ్యారేజ్. నువ్వు ఇక్కడ ఏడుస్తూ కూర్చుందో గాని. అలా అని అబద్ధం చెప్పేస్తావా? నాకు వేరే ఆప్షన్ కనిపించట్లేదే, అందుకే ఇలా చేశా. నీకంత ప్రాబ్లం అయితే కాల్ చేసి ఎవరికో చేయబోయి నీకు చేశానని చెప్పు. సత్యబాబు, నీతో ఉన్నంతసేపు బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడు లేడని తెలిసాక ఇలా బాధపడుకుంటున్నావు. కొన్ని రోజులు తనతో ట్రావెల్ చేయి, అప్పుడు నీ క్లారిటీగా అర్థమవుతుంది. అయినా సత్యబాబుకు తన నచ్చి ఎస్ చెప్పలేదు, నీకోసం ఆలోచించి ఎస్ చెప్పాడు, అది మర్చిపోకు. అవును, కానీ ఒకవేళ సత్యబాబు శ్వేత ఎదురైతే నేను అబద్ధం చెప్పానని తెలిసిపోతుంది కదా. ఒసే పిచ్చిదానా, నువ్వు ఈ విషయం శ్వేతతో చెప్పలేవు గానీ సత్యబాబుతో చెప్పగలవు కదా, మరేంటి నీకు ప్రాబ్లము? ఓ, అవును కదా. ఇంకెక్కువ ఆలోచించుకోకుండా పడుకో ఇంకా. ఏంట్రోయ్, నీలో నువ్వేనా వేసుకుంటున్నావు? ఏం లేదురా, ఈరోజు శ్వేత కోకే చెప్పినప్పుడు మేడం కళలో జలస్ చూశానురా. అదే నాకు కూడా అర్థం కావట్లేదురా, నువ్వు మహాలక్ష్మిలో చేసినప్పుడు శ్వేత కిందకి ఎస్ చెప్పు. కావాలని చెప్పా. మరి శ్వేత సీరియస్గా తీసుకుంటే? తీసుకోదు. హలో అండి. హలో అండి. నేను మీకు విషయం చెప్పాలండి. మీరే ఫస్ట్ చెప్పండి. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదండి. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, తను మా ఇంట్లో మాట్లాడడానికి టైం కావాలి. అప్పటి వరకు మా నాన్న మాట కాదనలేక ఇలా టైం పాస్ చేస్తున్నాను. అనుకున్నానండి, నేను మీరు హెల్త్ బాగాలేదన్నప్పుడే బాయ్ ఫ్రెండ్తో బయటకు లేరని డౌట్ వచ్చింది. మీరేమనుకోకపోతే ఒక పని చేస్తారా, మేడంకి మా ఇంట్లో వాళ్ళకి నేను నచ్చలేదని చెప్తారా? సరే అండి, మీరు నచ్చలేదని చెప్పి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తాను, కానీ మేడంకి మాత్రం మీరు నచ్చారని చెప్తాను. అదేంటండి? అంటే ఏం లేదండి, నాది కూడా లవ్ ప్రాబ్లమే, కాకపోతే నేను ప్రేమిస్తున్న ఎవరినో కాదు, ఈ మహాలక్ష్మి గారిని. అందుకే తన కోసం తన దగ్గర క్లయింట్గా వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలండి? ఏం లేదండి, ఇందాక మేడం బిహేవియర్ బట్టి తనకు నన్ను లవ్ చేస్తామని చెప్పి డౌట్ వస్తుంది. అది కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను వెళ్ళి మీరు ఓకే అని చెప్తాను, కానీ మీరు మాత్రం నైట్ అంతా బాగా ఆలోచించుకుని రేపు చెప్తానని చెప్పండి. రేపు కాల్ చేసి ఎస్ చెప్పండి. ఎస్ చెప్పాలా? అబ్బాయి కంగారు పడకండి, నేను డెసిషన్ మార్చుకున్నానని చెప్పి మేడమే కాల్ చేసి మీకు నో చెప్తుంది. ఒకవేళ చెప్పకపోతే? నేనే మీ ఇంట్లో కాల్ చేసి డైరెక్ట్గా నో చెప్పేస్తాను. నాకు రిస్క్ అనిపిస్తుందండి. తప్పదండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ అండ్ లవ్ అండ్ వార్. ఇప్పుడు మనం కాసేపు నవ్వుతూ మాట్లాడుకుందాం, మేడం జలస్ ఫీల్ అవుద్ది, అటే చూడకండి, నవ్వండి. బాబోయ్, నువ్వు మామూలు స్కెచ్ చేయలేదురా బాబు, బుర్ర బాడంతే. ఇంకో విషయం చెప్పనా, ఇందాక శ్వేత కాల్ చేసింది, నేను నో చెప్పానని చెప్పి మేడమే కాల్ చేసి చెప్పిందంట. ఏదైతే ఏంట్రా అనుకున్నా సాధించావు. నేను తను లవ్ చేస్తున్న విషయం తనకు తెలీదు, కానీ తను లవ్ చేయడం స్టార్ట్ చేసింది, ఆ విషయం నాకు తెలుస్తుంది. త్వరలోనే తనకు నిజం చెప్పి ప్రపోజ్ చేస్తానరా. ఈ ఫీల్ చాలా బాగుందిరా. తను చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తన మనసులో చోటు కోసం నేను పడని కష్టమే లేదురా. కానీ కష్టానంత అబద్ధం అనుకుని నన్ను వదిలేస్తుందేమని చెప్పి చాలా భయంగా ఉందిరా. ఆల్రెడీ ఒకసారి మిస్ చేసుకున్నాను, ఈసారి మాత్రం మిస్ చేసుకోకూడదు. చేసుకోండిరా, చేసుకోను. సత్యబాబు, నీతో ఉన్నంతసేపు బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడు లేడని తెలిసాక ఇలా బాధపడుకుంటున్నావు. కొన్ని రోజులు తనతో ట్రావెల్ చేయి, అప్పుడు నీ క్లారిటీగా అర్థమవుతుంది. మేడం చెప్పండి. నువ్వు ఫ్రీ ఉంటే ఒకసారి ఆఫీస్కి వస్తావా? అంటే మా పులిగడికి మూలశంక అని దగ్గర చూసుకుంటా అనమాట, ఈవినింగ్ వస్తా మేడం. ఈవినింగా? ఈవినింగ్ అయితే ఆఫీస్కి రాకలే, ఎక్కడికైనా బయటికి వెళ్దాం. నేను కూడా బయటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. వైశుకి అడిగితే తనకు హెల్త్ బాగాలేదంట. ఓకే మేడం, వస్తాను. అయ్యి బాబోయ్, తిన మనకంటే కంత్రిలా ఉంది. సత్యబాబు, నేను అసలు నైట్ బయటికి తిరగని తెలుసా? తెలుసు మేడం, ఓన్లీ పార్టీస్కి వెళ్తారు కదా, అంటే మొన్న నైట్ మనం కలిసినప్పుడు మీరు ఏదో పార్టీ నుంచి వచ్చారు కదా, అలా అన్నాను అంతే. నేను అసలు పార్టీస్కే వెళ్ళను. ఆ రోజు వైశు బర్త్డే అయితే పబ్లో పార్టీ ఇచ్చింది, ఆ తర్వాత నైట్ ఇదే బయటికి రావడం. ఏంటి పబ్బుకి శారీలు వెళ్ళారా? నువ్వు కూడా షాక్ అయ్యావు కదా, వాళ్ళు కూడా అలానే షాక్ అయ్యారు. నాకు శారీస్ కట్టుకోవడం అంటే చాలా చాలా ఇష్టం,
నేను బయటికి వెళ్ళేటప్పుడు శారీస్ కట్టుకుని వెళ్తా. నిజంగానే మీరు రేర్ పీస్ మేడం. మరేమనుకున్నాం, మహాలక్ష్మి ఇక్కడ రేర్ బ్రీడ్. సూపర్ మేడం. అవును మేడం, ఏదో చెప్పాలన్నారు, కాంపిటీషన్కో మ్యాచ్ ఏమైనా వచ్చిందా? నీకంత సీన్ లేదు, నీకు ఒక విషయం చెప్పాలి. మేడం, టీ షాప్ ఉంది మేడం, ఆ టీ తాగుదాం అనుకుందామా? నువ్వు నీ టీ పిచ్చి, అయితే టీ లేదంటే మందు. అసలు నాకు ఒకటి అర్థం కాదు, మీ అబ్బాయిలందరూ తెగ మందు తాగేస్తారు కదా, అసలు మందు తాగితే ఏమొస్తుంది? మేడం, విఆర్ హెడ్సెట్ అని చెప్పి షాపింగ్ మాల్లో ఉంటుంది కదా, అది మన కళ్ళకు పెట్టుకుంటే అక్కడ ఉన్న ప్రపంచానికి మనం వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది కదా. అదే మీ మ్యాన్షన్ వస్తుంది 90 ఏసు అనుకోండి, ఏ ప్రపంచానికి కావాలితే ఆ ప్రపంచానికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మందు మేడం. మేము ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మందు వేసాం అనుకోండి, ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయా? సాల్వ్ అవ్వవు కానీ సాల్వ్ చేసేగలం అని ధైర్యం వచ్చేది. మందు తాగితే బాధపోతుంది, మందు తాగడం వల్ల చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు, కానీ మందు లేకపోతే ఈ పాటిక టెన్షన్లకి ఎంతమంది సూసైడ్ చేసుకున్నారో తెలుసా? అది మేడం మందుకున్న పవర్. డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ మేడం. ట్యాక్స్ పేయర్స్? ఎస్. వాళ్ళెవరు? ఇంకెవరో మా తాగుబోతులే. ఇండియాలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ మా తాగుబోతులే మేడం. మేము ఒక్క నెల మందు తాగడం మానేస్తే ఇండియా జీడిపి అలా పడిపోతుంది తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే గవర్నమెంట్ నడిపించేది మా తాగుబోతులు మేడం. సత్యబాబు, ఇంకా ఆపుతావా నీ తాగుడు పురాణం? సరే ఆపేస్తాను. ఇందాకేదో చెప్తున్నారు, నీకు శ్వేతయ్యస్ చెప్పింది. అవునా? అంత ఎక్సైట్ అవుతున్నావేంటి? అంటే ఏం లేదు మేడం, మీరు చూసిన ఇతరమ్మలకి నేను నచ్చేశాను, లైట్ గా సిగ్గు చేస్తుంది. అంత సిగ్గుపడకు, తను నీకు నచ్చలేదని నీ మాటగా నేను చెప్పి నీకన్నా మంచి మ్యాచ్ చూస్తా అని చెప్పా. ఎందుకు మేడం అలా చెప్పారు? నేనేం పాపం చేశాను మీకు? నా కోసం ఓకే చెప్పాను. అవుననుకోండి, పాపం పాప నా మీద మనసు పడినట్టు ఉంది కదా. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. సరే అయితే ఇప్పుడే కాల్ చేసి నువ్వు ఎస్ చెప్పావని చెప్పాను. అయినా ఈ మధ్యన టైం అంటే నాకే అర్థం కావట్లేదు. పెళ్లి చూపులకి వెళ్ళిన ప్రతి అమ్మాయి పడిపోతుంది, అప్పుడేమో అమ్మకే పిల్లి, ఇప్పుడేమో శ్వేత. శ్వేత, ఇది ఇక్కడ ఏం చేస్తుంది? హాయ్ సత్యబాబు. హాయ్ మేడం. హాయ్. అదేంటి సత్యబాబు గారు, నేను నచ్చలేదని చెప్పారంట? నేనెప్పుడన్నానా? అవునండి, మీ నాకు నచ్చలేదు. మరి అక్కడ నచ్చారని చెప్పారు? అంటే ఊరి నుంచి నా మరదలు ఫోన్ చేసి బావా నువ్వు రావా అని అడిగింది, అందుకే తన దగ్గరికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. నేను నో చెప్పానని చెప్పి మీరు చూసేట్లాంటి చేసుకోకండి, మందేసేయండి, సెట్ అయిపోతుంది. ఇంకా ఏంటండి? అవును, ఈ టైంలో మీరు ఇక్కడ బయట తిరుగుతారేంటి? క్లైమేట్ బాగుందని ఐటీసీ దగ్గరికి వచ్చా. ఓహో, తొందర తినేసి ఇంటికి వెళ్ళిపోండి. బాయ్. బాయ్, వెళ్ళొస్తానండి. వెళ్ళి మళ్ళీ రాకు, ఎవగోలా దోలు తీరిపోయింది. పదండి. నువ్వు అసలు నాకు అర్థమై కావు సత్యబాబు, ఒక్కొక్కసారి ఎందుకు పనికిరాని ఎదవలా బిహేవ్ చేస్తావు? మళ్ళీ ఏ ప్రాబ్లం నుంచైనా తప్పించుకునే మేధావిలా ఉంటావు. తిట్టారా పొగడారా? రెండు. నాకు కూడా మీరు నిన్న అసలు అర్థం కాలేదు మేడం. ఫస్ట్ టైం ఏమో నో చెప్పని తిట్టారు, సెకండ్ టైం ఏమో ఎస్ చెప్పారని తిట్టారు. అసలు సడగా మీకు ఏమైంది మేడం? నేను మీరేమైనా మ్యాన్షన్ తాగారా? సారీ మేడం. నువ్వు ఎస్ చెప్పడం నా ప్రాబ్లం కాదు, నువ్వు నా కోసం ఎస్ చెప్పడం నా ప్రాబ్లం. నీకు ఒకవేళ మనస్ఫూర్తిగా నచ్చితే ఎస్ చెప్పే, నీకన్నా నేనే హ్యాపీగా ఫీల్ అవుతా. సరే మేడం. జాబ్ జాయిన్ అవ్వవా? అవుతాను మేడం, మంచి రోజు చూసుకొని జాయిన్ అవుతాను. నిజం చెప్పు, అసలు నీకు జాబ్ చేయాలని ఉందా? నిజం చెప్పాలంటే లేదు మేడం. ఆ రోజు మీతో ఆఫీస్లో మాట్లాడినప్పుడే నాకు చాలా సఫికేటింగ్ అనిపించింది. ఇంకా రోజంతా నాలుగు గోడల మధ్య, అమ్మో నా వల్ల కాదు మేడం. మరి బ్రతకడానికి మనీ ఎలా? సేవింగ్స్ ఉన్నాయి మేడం, ప్రస్తుతానికి వాడితే గడిపేస్తున్నాను. ఎంతకాలం ఇలా? మేడం నాకు పనిచేయడం అంటే ఇష్టమే మేడం, కాకపోతే డబ్బుల కోసం కాకుండా నా ఆనందం కోసం పనిచేద్దాం అనుకుంటున్నాను. మేడం చిన్నప్పుడు నేను చందమామగారు చదువుతూ పెరిగాను, అలాగే కథలు రాయడం మీద నాకు కూడా చాలా ఇష్టం పెరిగింది. సో ఒక బుక్ రాసి పబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. మరి దాంట్లో మనీ అంత త్వరగా రావు కదా, అంటే పెళ్ళైనాక ఖర్చులు పెరుగుతాయి కదా. మేడం మనిషి బతకడానికి పెద్దగా డబ్బులు అవసరం లేదు మేడం, కానీ పక్క వాళ్ళు బతికేస్తున్నారని చెప్పి మనం బతుకుతాం చూడండి, అప్పుడు ఎంత డబ్బున్నా సరిపోదు. ఈ రోజుల్లో అందరూ ఇదే చేస్తున్నారు. జనరల్లీ మనం ఉండేది మనకు సరిపోద్ది, కానీ పక్క వాళ్ళని మనల్ని కన్నా పెద్దగా ఉందని ఆలోచన వస్తే అప్పుడు మన ఉండేది మనకు సరిపోదు. అందరూ అంటుంటారు కదా మనిషిని నడిపించేది డబ్బు అని, కానీ ఎవరికి తెలియంది ఏంటంటే మనిషిని నడిపించేది కోరిక. అవతల వాళ్ళు మనకంటే బాగున్నారనే ఆలోచనలోంచి వచ్చిన కోరిక. డబ్బులు ఉన్న వాళ్ళల్లో లేని వాళ్ళల్లో ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఇద్దరికి అప్పులుంటాయి. ఈ రోజుల్లో రిచ్ అంటే డబ్బున్నాడు కాదు మేడం, అప్పులు లేనుడు. కోరికలు తగ్గించుకుంటే అప్పులుండవు. ప్రశాంతత, నిద్ర, ఆరోగ్యం ఇవన్నీ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా స్వేచ్ఛ ఉంటుంది. హ్యాపీనెస్కి రిచ్ అప్పుర తేడా ఉండదు మేడం, అది మన ఆలోచనలో ఉంటుంది.
ఉన్నదొకటే జీవితం, హ్యాపీగా బతికి హ్యాపీగా చచ్చిపోవడమే అంతే మేడం, సింపుల్. యోలో, యు ఓన్లీ లివ్ వన్స్. ఎగ్జాక్ట్లీ. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఇవన్నీ నాకు తెలుసు అనుకుంటున్నారా? చిన్నప్పుడు చదివిన పుస్తకాలు వచ్చిన బుద్ధుని సూక్తులు మేడం, అందరూ చదివి మర్చిపోయారు, నా ఇంకా గుర్తున్నాయి అంతే మేడం. అవును సత్యబాబు, నువ్వేదో బుక్స్ రాసే అన్నావు కదా, వాటి పేర్లేంటి? మూడు మేడం. ఒకటి, నువ్వు నాకు నచ్చలేదు. రెండు, ప్రేమించకూడదు వెళ్ళిపో. మూడు, కలిసి ఉంటుంది వెళ్ళిపో. కంగారు పడకండి మేడం, సరదాగా అన్నాను. నువ్వు నిజంగానే సెలబ్రిటీవి సత్యబాబు. మామూలు ఉండదు మేడం. మనం ప్రేమించిన మనం బైక్ మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ అదే అమ్మాయి డ్రైవ్ చేస్తూ ఉంటే వెనకాల మనం కూర్చుని వెళ్తుంటే మాత్రం అద్దెపోతుంది. ఏంటి అలా బిత్తిరి చూపులు చూస్తున్నావు, ఏమని చెప్పాలా? అంటే నువ్వు తినేటప్పుడు చెప్తే గొంతులో అడ్డం పడుతుందని చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటే, నీ గొంతులో అడ్డం పడ్డం కాదు, నువ్వు కింద పడతావు. అవునా, ఏంటి చెప్పు. మా ఎండి సైకోగా టార్చర్ చేస్తున్నాడని చెప్పా కదా. హా, చెప్పావుగా. అందుకే మా ఎండి సైకోగాన్ని లవ్లో పడేద్దామని ఫిక్స్ అయ్యా. ఒసే పిచ్చిదానా, సైకో అంటున్నావు లవ్ అంటున్నావు, పిచ్చి కుక్కేమని ఖర్చిందా? నీకేం అర్థం కాదే, రేపటి నుంచి మా ఎండిని నా అందంతో కవ్వించి, నా చూపులతో మత్తెక్కించి, నా మాటలతో మురిపించి నా ఒళ్ళో పడేసుకుంటా. ఇంకేం టెన్షన్స్ ఉండవు, హ్యాపీగా లైఫ్ సెట్. రిచ్ అబ్బాయిని లవ్ చేస్తే నీకు ఇప్పుడున్న మనశ్శాంతి కూడా ఉండదు. నీ కంట్రోల్స్ అన్ని వాళ్ళ చేతిలో పెట్టేసి నువ్వు జస్ట్ రోబోట్లా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు రిగ్రెట్ అవుతావు, డబ్బు కన్నా ఫ్రీడమ్ ఉంటే బాగుండేది అని. డబ్బులు కావాలంటే మనం సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి ఫ్రీడమ్ వాళ్ళ చేతిలో పెట్టేస్తే దాన్ని ఎప్పటికీ తీసుకురాలేం. మా అక్కని చూస్తున్నాగా, అందుకే చెప్తున్నా. మీ అక్కది అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి, కానీ నేను లవ్లో పడేస్తా అంటున్నా కదా, అప్పుడు నా కొంగుని పట్టుకొని ఏం చెప్తే చేస్తాడు. నీకు చెప్పడం ఇంకా నా వల్ల కాదు, నీకు నచ్చింది చేసుకో. సరే, నా గురించి పక్కన పెట్టు, నీ గురించి చెప్పు. సత్యబాబు విషయంలో నీ క్లారిటీ వచ్చిందా? చాలా బాగుంది, వాడితో చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా అలానే ఉండిపోవాలనిపిస్తుంది. వాడికి డబ్బు మీద ఆశ ఉండదు, లైఫ్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అలాంటి వాడికి నీలా అర్థం చేసుకోకుండా షాపింగ్ మేకప్ అంటూ పీక్కు తినే అమ్మాయి వస్తే పాపం వాడి పరిస్థితి ఏంటి? అందుకే నేనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. చాలా పెద్ద డెసిషన్ తీసుకున్నావే, మరి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? అప్పుడే ప్రపోజా? నాకు వాడి మీద ఉన్న ఫీలింగ్ వాడికి నా మీద ఉందో లేదో తెలీదు. ప్రపోజ్ చేశాక వాడు నువ్వు అంటే? సరే, నువ్వు ఇలాగే లాగ్ చేసుకుంటూ వెళ్ళిపో, వాడి గ్యాప్లో ఆపుకోలేక ఎన్నో దాన్ని తగులుకుంటాడు. అలా కాదే, ఇప్పటి వరకు వాడు నేను చూపించే కోపాన్నే చూశాడు, ఇప్పటి నుంచి నేను ప్రేమిస్తే ఎలా ఉంటుందో చూస్తాడు. నేను డైరెక్ట్గా వాడికి ప్రపోజ్ చేయను, కానీ నేను చూపించే ప్రేమకి వాడ మ్యాజిక్ని ఫీల్ అయ్యి వాడంతటా వాడే ప్రపోజ్ చేసేలా చేస్తా. వాడు ప్రపోజ్ చేసినా సరే నేను రిజెక్ట్ చేస్తూ ఉంటా. లాస్ట్కి సర్లే ఏడవకు అని ఎస్ చెప్పి పండుగ చేసుకోమంటా. ఎలా ఉంది మన ప్లాన్? సాడిస్ట్వే నువ్వు. మరి లేకపోతే నేను వాడికి ప్రపోజ్ చేస్తే వాడి బిల్డప్ మామూలుగా ఉండదు. సరే, నువ్వు మీ సత్యబాబుని పడగొట్టుకో, నేను మా ఎండిని పడగొట్టుకుంటా. మ్యూచువల్ హెల్పింగ్స్ ఉండాలి, సరేనా? సర్లే, ఏడు ఏదోటి. గుడ్ మార్నింగ్. ఏంటి ఈరోజు కొత్తగా శారీలో వచ్చావు? ఈరోజు నుంచి అన్ని కొత్తగానే ఉంటాయి సార్. ఎందుకలా? ముందు ముందు మీకే అర్థమవుతుందిలేండి. సరే, కానీ ఈరోజు నా స్కెడ్యూల్ ఏంటి? ఈవినింగ్ క్లయింట్స్కి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి సార్. సరే, జాగ్రత్త చూసుకో సార్. ఇంతకు నేను శారీలో ఎలా ఉన్నానో చెప్పలేదు. హాలీవుడ్ సినిమాలో దెయ్యంలా ఉన్నాం. అదే బాగున్నా అంటున్నాను. ఓకే సార్. సరే, యూ కెన్ గో నౌ. ఓకే సార్.
యా ప్రాజెక్ట్ ఇన్ టైంలో అయిపోతుంది, మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటాను. ఓకే బాయ్. కాఫీ సార్. ఈరోజు ఆఫీస్ బాయ్ రాలేదా? వచ్చాడు సార్. అంటే కాఫీ మిషన్లో కాఫీ సరిగ్గా బాగుండదని నేనే స్వయంగా చేసుకొని తీసుకొచ్చా సార్. నీకు శాలరీ ఏమైనా హైక్ కావాలా? వద్దు సార్, ఇదంతా నేను మీ మీద ఉన్న రెస్పెక్ట్తో చేస్తున్నాను అంతే. గుడ్, ఇలానే కంటిన్యూ చేయి. ఆఫీస్ బాయ్ మానేస్తాను అంటున్నాడు, వాడు ప్లేస్ నువ్వు రీప్లేస్ చేద్దు కాను. అదేంటి సార్ అలా అంటారు? జోక్, నువ్వు వెళ్తేనే పని చేసుకుంటాను. ఓకే సార్. హెల్త్ బాగలేదనుకుంటా. కష్టానం తప్పదం అనుకుని నన్ను వదిలేస్తామని చెప్పి చాలా భయంగా ఉంది. వైషు. చెప్పండి సార్. నేను నీకు ఒక విషయం చెప్పాలి. శారీ కట్టి కాఫీ ఇవ్వగానే పడిపోయాడేమో. చెప్పండి సార్. అదే చెప్తే ఎలా రియాక్ట్ అవుతో అర్థం కావట్లేదు, కానీ చెప్పేస్తాను. చెప్పండి సార్, నేను కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నాను. దేని గురించి వెయిట్ చేస్తున్నావు? అబ్బా, ముందు మీరు చెప్పండి సార్. అదే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అబ్బా పర్లేదు సార్, చెప్పండి, ఆపుకోలేకపోతున్నాను. మీకంత టెన్షన్గా ఉంటే నేను కళ్ళు మూసుకుంటా, మీరు చెప్పండి. ఏమైంది నీకు ఈరోజు చాలా వేడిగా బిహేవ్ చేస్తున్నావు? మీరు ఏమనుకున్నా పర్లేదు సార్, ముందు చెప్పండి సార్. అది వైషు, ఒక్క 2 మినిట్స్, ఇప్పుడు వస్తాను. ఎవడో చెత్తదో, ఇప్పుడే కాల్ చేయాలో? ఒసే కరెక్ట్ టైంకి వచ్చావే, మా ఎండి నాతో ఏదో చెప్పాలంట. చాలా మెలకలు తిరిగిపోతున్నాడు, నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ప్రపోజ్ చేస్తాడేమో. చెప్పే కదా బాయ్. సత్యబాబు.